టాలీవుడ్ సీనియర్ హీరో, లెజెండరీ హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు పురస్కారం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినీ పరిశ్రమలో ఎంత ఎత్తుకు ఎదిగారనేది వీటిని చూస్తే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి మరో గౌరవం దక్కిందని చెప్పుకోవాలి. ఐఐఎఫ్ఏ ఉత్సవం 2024 గాను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవాన్ని అందుకోనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది అభిమానులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు కీరోల్ పేరు చేసిన విషయం మనకందరూ తెలిసిందే. అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చిరంజీవి గారిని తమతో భాగస్వామ్యం చేసుకోవాలని చూస్తూ ఉన్నారట. ప్రభుత్వానికి సినీ రంగానికి మధ్య వాదరగా ఆయన ఉంచాలని చూస్తూ ఉన్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి భారీ విరాళం ఇవ్వనున్నారట. ఇకపోతే సీఎం ఫండ్కి ఆయన భారీ విరాళం ఇవ్వాలని చూస్తున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, గత ఏడాది వాల్తేరి వీరయ్య, భోళాశంకర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక ఒక చిత్రం బ్లాక్ బస్టర్ విజన్ అందుకోగా మరొక చిత్రం ఫ్లాప్గా నిలిచింది. ప్రస్తుతం బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర్ అనే ఫ్యాంటసీ చిత్రంలో నటిస్తున్నారు చిరంజీవి గారు. వచ్చేడాది జనవరి 10 థియేటర్లకు రానుంది. ఈవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తుండగా ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్రంపై ప్రేక్షకుల అభిమానులు భారీ అంచనాలు అనుకున్న విషయం మనకందరికీ తెలిసిందే.